నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. నా పేరు డాక్టర్ అబ్దుల్ అజీజు. నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్లో. నా క్లినిక్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 2 ప్లాట్ నెంబర్ 466 మన హాస్పిటల్కి ఎదురుగా నేను ఇక్కడ క్లినిక్ నడుపుతున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫోన్ మీదనే వస్తుందండి మొత్తం. ఇప్పుడు మొత్తం అంతా ఫోన్ లేకుండా ప్రపంచమే లేదు. ఫోన్ ఎక్కువ మాట్లాడటం వల్ల చెవికి ఏదైనా ఇబ్బంది ఉందా? అంటే హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల కానీ బ్లూటూత్ పెట్టుకోవడం వల్ల కానీ ఏమన్నా ఉపశమనం ఏమైనా కలుగుద్దా, లేకపోతే అసలు ఎంతసేపు తేని ఎంతసేపు వాడాలి? సార్, చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఇది దీని గురించి చాలా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, దాని గురించి స్టడీస్ నడుస్తున్నాయి, కానీ ఇప్పటిదాకా అయితే గిన కాంక్రీట్ ఎవిడెంట్ ప్రూఫ్ అయితే లేదు సార్ సెల్ ఫోన్ వాడడం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందని. బట్ నేనైతే పర్సనల్గా నమ్ముతానండి. గట్టిగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళకు, తర్వాత ఎక్కువగా మార్కెట్లో బిజినెస్ చేసేటోళ్ళు, సెంటర్స్లో బిజినెస్ చేసేటోళ్ళు ఈ కాలంలో హారన్ లేకుండా ఇండియాలో బండి నడపలేకపోతున్నామండి. సో డెసిబుల్స్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ డెసిబుల్స్ అనేటిది యూజువలీ 20 to 25 మధ్యలో ఉండాలి సార్. అమెరికాను చూసుకుంటే కన్నా, అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఓటోరేనగాలజీ అయితే కన్నా 15 to 20% డెసిబుల్స్, 15 to 20 డెసిబుల్స్ ఈజ్ నార్మల్ హీరింగ్ అంటారు. మన ఇండియాలో మనము 25 డెసిబుల్స్ వరకు వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నార్మల్ హీరింగ్ డెసిబుల్స్. సో ఇది ఏమైతుంది అంటే కన్నా ధ్వని, అంటే ఎక్కువ సౌండ్ విని ఆ నరం, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. సో ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఈ యువతరము కానీ బండిలో వెళ్ళేటోళ్ళు కానీ ఎవరినన్నా చూడండి, మీరు అందరూ మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బస్సులో ఉన్నా కానీ, కారులో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఇయర్ ఫోన్స్ లేకుండా ఇవాళ రేపు బతకలేకున్నామండి. కానీ నన్ను అడిగితే దాన్ని ఎంత తక్కువగా ఆనందానికి, ఆహ్లాదానికి వాడితే అది మంచిదండి. కానీ అదే జీవితం అనుకొని వాడితే కొద్ది రోజుల్లో అది పోయి మనము చెవిలో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోక తప్పదండి.